నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం హరిజనవాడకు చెందిన కాకి దినేష్, శశికళ దంపతులు వారి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలోని వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లారు. ఈ క్రమంలో నిన్న శుక్రవారం సాయంత్రం కాలినడకన కొండపైకి వెళుతుండగా మధ్యలో అలిపిరి సమీపంలో దినేష్ దంపతుల కుమార్తె కాకి లక్షిత తప్పిపోయింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రి మొత్తం ఆ పరిసర ప్రాంతాలంతా పోలీసులతో పాటు కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎక్కడ పాప ఆచూకీ కనిపించలేదు. శనివారం తెల్లవారుజామున 5 గంటలకు లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద పాప మృతి చెంది ఉండడాన్ని పలువురు గుర్తించారు. ఈ విషయాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పులిదాడిలోనే పాప మృతి చెందినట్లు నిర్ధారించారు. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న కన్నకూతురు లేదన్న వార్తతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ హృదయ విదారక ఘటనను చూస్తోన్న పలువురిని కంటతడి పెట్టించింది. నెల్లూరు జిల్లా పోతిరెడ్డిపాలెం హరిజనవాడలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి స్పందించారు. పాప మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. వెంటనే ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని ఆయన ఆదేశించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం తరపున ఆదుకుంటామని హామీ ఇచ్చారు. గతంలోనూ కాలినడకను వెళ్లే మార్గంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయని, వెంటనే ఆలయ అధికారులు స్పందించి ఈ మార్గంలో భద్రతా ఏర్పాట్లు చేయాలని భక్తులు వేడుకుంటున్నారు. కారు డ్రెస్సులు అన్ని గుడ్ల పైకి పంపించేసి ఇల్లు నడిచిపోవాలా, పిల్లకాయలు చూడాలని నా దీవే వాళ్ళ పిల్లకాయలు. నా వాళ్ళు 8 గంటలు దాకా ఎత్తికేయమని 9 గంటలకో 10 గంటలకో కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు. పోలీసు వాళ్ళు వీళ్ళు అందరు కలిసి ఎత్తికారు. ట్రాకర్స్ బట్టి ఉదయం ఏదో గుడి నరసింహస్వామి గుడి అంట, ఆ గుడి దగ్గర పడి ఉండిందంట. ఒక కాలు లేదు, తల తినేసిందంట. ఒక కాలు ఉంటే కాలు గొలుసు ఉందని ఆ కాలు అమ్మాయి డ్రెస్ బట్టి కనుక్కున్నారు. పిల్లకాయలు మామూలుగా 5 మంది వాళ్ళు పిల్లలతో, వాళ్ళ చెల్లెళ్ళ వాళ్ళ ఫ్యామిలీ, దినేష్ వాళ్ళ చెల్లెళ్ళ వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళు ఒక 5 మంది, అంత 10 మంది వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక, గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్, జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, విష్ణులయం వీధి, కావలి.